రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. పరిచయం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు మన దగ్గర ఉన్న శ్రీధర్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. వివరిస్తారు అసలు ఏంటి మల్టిపుల్ అంటే? సార్ ఒక వెహికల్ కొంటే మొత్తం మల్టిపుల్ రిజల్ట్ వస్తాయా అంటే ఎట్లా? ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ వెహికల్. ఓకే. ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే మనకు ఒకసారి ఛార్జింగ్ పెట్టిన అనుకోండి, ఛార్జింగ్ పెడితే మనకు 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే జస్ట్ 10 రూపీస్ ఖర్చు అవుతుంది. జస్ట్ 10 రూపాయలు, జస్ట్ 10 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆ 10 రూపీస్ తోని మీరు 100 కిలోమీటర్ వెళ్ళవచ్చు. 100 కిలోమీటర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. ఒకటి 100 కిలోమీటర్ వెళ్తుంది, ఒకటి 130 వెళ్తుంది, 150 వెళ్తుంది, 150 కూడా వెళ్తుంది. ఒకటి సాతి అని వెహికల్ ఉంది. మొత్తం లగేజ్ అని బిజినెస్ మ్యాన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దానిలో ఏంటంటే వాళ్ళకు లగేజ్ ని తీసుకెళ్లొచ్చు, ఒక 300 కేజీస్ వరకు వాళ్ళకు తీసుకెళ్లొచ్చు. దానికి కూడా 10 రూపాయలే ఖర్చు అవుతుంది. 10 రూపాయలు అంటే ఆ వెహికల్ అట్లాంటి వెహికల్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి రవాణా చేసేటట్టు వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీకు ఏరోప్లేన్ మన ఎయిర్పోర్ట్ లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కొనడానికి కొంతమంది చాలా ముందు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలనే ఆలోచన వచ్చింది. ఓకే. ఇప్పుడు మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు 15 ఇయర్స్ తర్వాత వెహికల్స్ 15 ఏళ్ళ తర్వాత చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 15 ఏళ్ళు దాటిన వెహికల్స్ ని తీసేయాలి అని అన్నారు. ఎందుకు? అది ఎందుకు తీసేయాలంటే కాలుష్యం పెరుగుతుంది. అలా 4 వెరైటీస్ ఉన్నాయి, 4 పదం ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ వరకు అమ్మారండి, అమ్మితే అతను రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. మీరు అమ్మిరు మీ పేరు మీద, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటలేడు. రిజిస్ట్రేషన్ చేసుకోపోయిన సరే ఆయన ఎక్కడైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఆ పోలీసెస్ డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఏమైతుంది అక్కడ? ఏమైతుంది? అతను సేవ్ అవుతున్నాడు, పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టమైపోతుంది. అక్కడ ఏమైతుంది అంటే అక్కడ అదొకటి ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైతుంది అంటే ఈ ఆటోమేటిక్ గా కొన్ని లక్షల వెహికల్స్ మనకు పాత వెహికల్స్ అనేది తీసేస్తారు. పాత వెహికల్స్ ఎప్పుడైతే తీసేస్తారో ఇమీడియట్ గా నెక్స్ట్ ఏంది సొల్యూషన్? కొత్త వెహికల్. అది కూడా ఏంది, ఈ రోజు ఒక ప్రతి షాప్కి వెళ్తే, ఓ బట్టల షాప్కి వెళ్తే కూడా కొత్త వెరైటీస్ అడుగుతారు. ఒక కొత్త షోరూమ్కి వెళ్తే కొత్త వెరైటీస్ అడుగుతారు. ఈ రోజు లేటెస్ట్ ఏందని అడుగుతారు. తినే దగ్గర నుంచి హోటల్కి వెళ్తే లేటెస్ట్ ఏముందని అడుగుతారు. సో అటువంటిప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆలోచన, నెక్స్ట్ ఈ రోజు ఇప్పుడు ట్రెండ్ ఏమున్నది, ఇప్పుడు ఏముంది, ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది అంత. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ప్రాక్టికల్ గా దే విల్ కమ్ టు ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్. అక్కడ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మీరు అన్నా అనకున్నా దే విల్ కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే. ఆటోమేటిక్ గా మారదు. కొన్ని లక్షల ఎవరన్నా పెట్రోల్ వెహికల్ పోతే విధంగా తప్పకుండా. ఇప్పుడు ఎవరైనా పెట్రోల్ వెహికల్ వాడుతున్నారంటే అరే ఏమన్నా నీకు పైసలు ఎక్కువ ఇది వాడుతున్నావు, అందరు ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతుంటే ఆ పైసలు ఎక్కువనే ఉల్టా అంటారు అన్న, పెట్రోల్ వెహికల్ వాడుతుంటే అండ్ పైసలు ఎక్కువ పెట్రోల్ వెహికల్ వాడుతున్నావు అన్న స్టేజ్కి వస్తే ఆటోమేటిక్ ఏమైతే విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్. అట్లా ఎలక్ట్రికల్ వెహికల్ తో చాలా సేఫ్ ఉంది. ఇదేంటంటే ఇంకో రకంగా ఇండైరెక్ట్ గా పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ అంటే మనం ఆటోమేటిక్ ఇండైరెక్ట్ గా ప్రతి ఇంట్లో చెట్టు పెట్టినట్టు వారాను పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా శక్తిపీఠాన్ని అక్కడికి వెళ్ళానండి, నార్త్ లో మొత్తం హైట్ ఇంత కొండ ప్రదేశం కూడా మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్. హిమాచల్ ప్రదేశ్ అక్కడంతా మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్. హైట్ తీసుకెళ్తుంది, చాలా మంది తీసుకెళ్తారు. ఓన్లీ కన్వర్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది. దీంట్లో బిజినెస్ కూడా చాలా ఉందండి. చేసుకున్న బిజినెస్ అంటే మీరు ఇప్పుడు తీసుకునేదేసి ఒక ఇద్దరికి సజెస్ట్ చేశారనుకోండి, ఒక రిఫరెన్స్ మీ పేరు మీ తరఫున రిఫర్ సజెస్ట్ చేస్తే 5000 కంపెనీ ఇస్తుంది. ADMS కంపెనీ 5000 రూపాయలు ఇస్తుంది. అది కూడా ఏంది, మొత్తం ఆన్లైన్ బిజినెస్. ఇద్దరు చెప్పండి, ఓన్లీ ఇద్దరు చెప్పండి. మీరు మారా చెప్పండి, అటు కూడా చెప్పొచ్చు. అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ రెఫరెన్స్, మీ రెఫరల్ ఐడి నుంచి ఎన్ననే చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక బిజినెస్ ట్రెండ్ ఏంటంటే మీరు ఇద్దరికే చెప్పాలి, కానీ మీకు ఇంకా చాలా మంది అడుగుతారు కదా, ఆ కింది వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇది ఆటోమేటిక్ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎంత బిజినెస్ ఫాస్ట్ గా అవుతుంది అంటే అసలు చాలా మంది లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ 15,000 రూపాయలు ఐడి పెట్టి తీసుకుంటే చాలు. ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. ఒక వెహికల్ తీసుకుంటే
ఒక వెహికల్ ఈక్వలెంట్ ఒక షోరూమ్ అండి. అంటే మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్క కస్టమర్ కి షోరూమ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు వెహికల్ కొనుక్కున్నారు అనుకోండి, మీ ఇంటి దగ్గర పెట్టుకుంటే మీ నైబర్ చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు, రిలేషన్ చూస్తారు, ఆ ప్రతి ఒక్కరు ఆ వెహికల్ చూడగా వాళ్ళు తీసుకోవాల్సింది అంతే. దీంట్లో ప్రాక్టికల్ గా సంపాదించిన వాళ్ళని కూడా చూపిస్తాము. కంపెనీ ఏమంటుందంటే మీరు తీసుకోండి, వెహికల్ తీసుకోండి, సంపాదించుకోండి. ఎందుకని నేను ఎన్నో వెహికల్స్ చూశాను కానీ ఎక్కడ కూడా ఇది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఓలా ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెహికల్ XYZ వాళ్ళు నేను వెళ్తుంటే నేను జస్ట్ అడిగాను, సార్ మీరు వెహికల్ వాడుతారు కదా, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎంత మైలేజ్ వచ్చింది, ఎంత అమౌంట్ ఇచ్చిండు, అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత మీరు కొన్నాక ఎవరికైనా చెప్పిందా అన్న, చాలా మంది చెప్పినా అన్నారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఎవరైనా తీసుకున్నారా అని అడిగినాం. అడిగితే చాలా మంది చెప్పిన తర్వాత కొంతమంది తీసుకున్నారు అన్నాడు. మరి తీసుకుంటే మీకు ఏమైనా బెనిఫిట్ అయిందా అన్న, మాకేం బెనిఫిట్స్, ఎవరు ఇస్తారు బెనిఫిట్ అన్నారు. అయితే నేను ఒక సజెషన్ చెప్పిన, సార్ మీరు ఆ వెహికల్ లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ యూ యూజ్ దట్ వెహికల్ ఓన్లీ, ఆ వెహికల్ లో ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ ని మీరేం చేస్తారంటే మీరు ఈ ADMS వెహికల్ సజెస్ట్ చేయండి. అప్పుడు ఏమైతుందంటే మీరు ఒక పర్చేస్ ఆర్డర్ తీసుకుంటారు, నేను మిమ్మల్ని వెహికల్ తీసుకోమని చెప్పట్లేదు, పర్చేస్ ఆర్డర్ తీసుకుంటారు, వచ్చిన కాస్త అడిగిన వాళ్ళకి ఈ ADMS సజెస్ట్ చేస్తారు అని. అంటే ఇది చాలా బాగుంది సార్ ఐడియా అన్నారు. రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, ఇది చాలా బాగుంది సార్ అన్నాడు. బట్ ఇమీడియట్లీ టేకెన్ ఒక PO తీసుకున్నాడు ఆయన, పర్చేస్ ఆర్డర్. పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం ఒక వెహికల్ తీసుకుంటున్నాం అనేసి అడ్వాన్స్ గా కంపెనీకి పైసలు కట్టినట్టు. సో మీకు ఒక రిసిప్ట్ వస్తుంది, మీరు లైసెన్స్, మన మీకు ఒక లైసెన్స్ లాగా అన్నట్టు. సో విల్ బికమ్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ దగ్గర ఉంటాయా? అంటే మీ కంపెనీ మీ పైసలు కంపెనీలో ఎప్పటికున్నా అని అది సేఫ్. అది మీరు ఎప్పుడైనా వెహికల్ తీసుకుంటే ఆ 15,000 డిడక్ట్ అవుతుంది. ₹133,000 ఈ వెహికల్ అనేసి మీరు తీసుకున్నప్పుడు 15,000 డిడక్ట్ చేస్తాం, మైనస్ చేస్తాం. మరి ఇంకేమో కంపెనీ దగ్గర రూపాయలు లేనట్టే కదా? ఏం లేదు కంపెనీ. అంటే అదే రోజు తీసుకోవచ్చా? ఎప్పుడైనా తీసుకోవచ్చు. మామూలుగా అఫీషియల్ గా అయితే 3 మంత్స్ అండి. ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఇప్పుడు 3 ఇయర్స్ 1 ఇయర్ వరకు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఇంట్లో వెహికల్ ఉంది, పెట్రోల్ వెహికల్ ఉంది, ఇమీడియట్ గా కన్వర్షన్ కాదు కదా. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి, నాకు చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా ఇమీడియట్ గా నేను కన్వర్ట్ అయినా, నేను చెప్పంగా నేను విన్నానా, అతను చెప్పినప్పుడు నేను విన్నప్పుడు ఆయనకి ఎంత ఓపిక ఉండే. సో నేను కూడా చెప్పినప్పుడు ఒకవేళ కన్వర్ట్ కాలేదనుకోండి అది గుర్తు తెచ్చుకునేసి నేను కూడా ఓపికతో వినాలి. అంటే ఇమీడియట్ కన్వర్ట్ కాదు కదండి, 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు. బట్ డెఫినెట్లీ టుడే ఇస్ ద ట్రెండ్, ఇది లేటెస్ట్, ఇది ప్రతి ఒక్కరు టుమారో దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్. రైట్, అంటే ఇది ఇక్కడ కొంత విషయాన్ని కూడా మరొకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు కంపెనీకి 15,000 పెట్టి ఏం సార్ పర్చేస్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆ డబ్బులు కంపెనీ దగ్గర ఉండవనేది చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే ఆ రోజు తీసుకున్నా, 3 నెలల్లో తీసుకున్నా, 7 నెలలోపు తీసుకున్నా, 3 నెలలోపు తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా కానీ మైనస్ చేస్తారు అంతే కదా సార్? ఎస్. అంటే రూపాయి ఒక రూపాయి కూడా కంపెనీ దగ్గర వీళ్ళకి సంబంధించిన అమౌంట్ ఉండదు అంతే కదా? ఓకే, అది అంటే కంపెనీకి ఇచ్చేస్తున్నాం 15,000, అవి ఎడిపోతాయో, కంపెనీ మూసుకుంటే అట్లాంటి ప్రాబ్లమ్ అడుగుతుంటారు. అటువంటి ప్రాబ్లమ్ ఇంతవరకు మాకు అరేజ్ కాలేదు. అరేజ్ అయితే 5 ఇయర్స్ యానివర్సరీ ఎప్పుడు ఎందుకు చేస్తాం సార్? ఒకటి ఇంకొకటి అయినా సార్, ఎన్ని షోరూమ్లు ఉన్నాయి మీకు? మాకు ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక దేశ మొత్తంలో ఒక 1450 షోరూమ్స్ ఉన్నాయి సార్. 1500 షోరూమ్స్ ఉన్నాయి. 1500 షోరూమ్ లో ఎంత కాదన్న, ప్రతి షోరూమ్ లో 20 లక్షలు అట్లీస్ట్ 15 లక్షల వెహికల్స్ అయితే ఉంటాయి కదా? ఉంటాయి కంపల్సరీ. రాత్రి వెహికల్స్ అన్ని మాయమైతే కావు. ఏం కాదు సార్, అది చిన్న చూపు. అది ఏంటంటే చిన్న చూపు, అవగాహన రాహిత్యం. అవగాహన అంతే, అది కూడా అది డిఫరెంట్. అది ఆలోచించను అనుకోండి, వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయితే ఎవడైతే వద్దన్నాడో వాడే కావాలంటాడు మళ్ళీ. అదే వచ్చి వెహికల్ తీసుకుంటాడు. అరే సార్ ఆ రోజు చెప్పిండు అది తీసుకుంటే బాగుండని. అంటే ప్రతి విషయం ఏంటంటే చెప్పినప్పుడు వినరు కదా, అదే అప్పుడు తీసుకుంటే బాగుండు కదా అనుకుంటారు. ఇక్కడ కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు 1500 షోరూమ్లు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి షోరూమ్ లో ఎంత కాదన్నా 10 లక్షలు 15 లక్షల మెటీరియల్ ఉంటుంది, అంటే వెహికల్స్ ఉంటాయి. ఓ కంపెనీ పోతుంది అనడానికి ఎగ్జామ్ అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే
ఇన్ని షో దేశవ్యాప్తంగా ఉన్న 1500 షోరూంలలో ఒక్కొక్క షోరూంలో 15 లక్షల మెటీరియల్ వెహికల్స్ ఉన్నప్పుడు రాత్రి ఎక్కడ పోతుంది కంపెనీ? ఎక్కడ పోదు? ఎంత టర్న్ ఓవర్ సార్ కంపెనీ సంబంధించి? ఈ విధంగా ఇట్లాంటి 3 పూలు 6 కాయలుగా వెళ్తున్నట్టు ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఇది ఇంకా దినదినాభివృద్ధి అంతేగా? ఇంకా ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి? వెహికల్ అంటే మన అక్రాలిక్ బాడీ ఉంటుంది, ఇది ఓన్లీ బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ వచ్చేసి రిపేరబుల్ బ్యాటరీ ఉంటుంది. రిపేరబుల్ బ్యాటరీ అంటే దీనికి 2500 సైకిల్స్ అండి. అంటే ఈ రోజు ఛార్జింగ్ పెట్టి రేపు మార్నింగ్ మళ్ళీ తీస్తారు కదా, దాన్ని ఒక సైకిల్ అంటారు. అంటే 2500 సైకిల్స్ అంటే మనకు 8 ఇయర్స్ మినిమం వస్తుంది. కంపెనీ ఏంటంటే మనకు బ్యాటరీ కానీ అన్నిటికీ ఒక 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. బ్యాటరీ మాత్రం రిపేరబుల్ అండి. రిపేరబుల్ అంటే సపోజ్ వేరే కంపెనీ కొన్ని బ్యాటరీస్ ఏంటంటే అది తీసి పడేసేయాలి. ఆ బ్యాటరీ కాస్ట్ 80,000, బట్ దీంట్లో మాత్రం అది బ్యాటరీలో పీస్ ఏది ఖరాబ్ డామేజ్ అయితే అది రిపేరబుల్ చేసుకుంటే సెల్స్ లేకుంటే 3 to 4,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అది ఎప్పుడైతే మీకు మైలేజ్ 100 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ వచ్చిందో మీరు చేయించుకుంటే చాలా అంతే. జస్ట్ మనం బండి సర్వీసింగ్ చేసుకుంటాం అట్లా అన్నట్టు. మొత్తం బాడీ కూడా అక్రాలిక్ బాడీ ఉంటుంది, ఎక్సలెంట్ బాడీ ఉంటుంది అని. బ్యాటరీ బాగుంటుంది, మోటార్ మంచిగా ఉంటుంది, అండ్ బాడీ చాలా బాగుంటుంది, రిపేరబుల్ ఉంటుంది. అండ్ ప్రతి షోరూమ్ వెహికల్ తీసుకున్న తర్వాత అంతే సార్, వెహికల్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచి పెట్రోల్ పంప్కి వెళ్ళడం బంద్. ఈ హ్యాస్ టు ఫర్గెట్ ద పెట్రోల్ పంప్. పెట్రోల్ పంక్ అంతే, ఇల్లే స్వర్గం అంతే, పెట్రోల్ పంప్ అంతే అంతే, రైట్? అంటే ఈ విధంగా చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా కాలేజీ పిల్లలకు కావచ్చు, అందరికి చాలా యూస్ఫుల్. వెహికల్స్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి సార్ ఇవి. వాళ్ళు షోరూమ్ వచ్చారంటే ఆ కలర్లు చూసి వాళ్ళు జస్ట్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఇది ఏంది అడిగే అవసరం లేదు. నాకు రెడ్ కలర్ కావాలన్నా రెడ్ బ్లూ అంటే బ్లూ, వైట్ అంటే వైట్, ఏదంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బికాస్ చాయిస్ అనేది మనం ఒక 17 వెరైటీస్ ఇచ్చాం. ఇంకా నెక్స్ట్ ఈ మంత్ లో ఇంకా 3 వెహికల్స్ వస్తున్నాయి. 21 వెహికల్స్ 21 వెరైటీస్ వస్తున్నాయి. మొత్తం 21 మోడల్స్ ఉన్నాయి. అద్భుతంగా రకరకాల కలర్లు, రకరకాల మోడల్లు, దానికి వేరే ఉన్నది. అది మనకు ఆల్ఫా వెహికల్ ఉంది, ఆల్ఫా కూడా వస్తుంది. హైట్ తగ్గట్టు, హైట్ తక్కువ ఉన్నకు తక్కువ తగ్గట్టు, కలర్ కావాలనుకున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. ఆ విధంగా మీ ఇష్టం వచ్చిన వెహికల్ తీసుకొచ్చి చెప్తున్నారు. ఎందుకంటే చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఉద్దేశం ఏంటంటే ట్రెండింగ్ ఏంటంటే భవిష్యత్తులో ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాలుష్యం రహితంగా ఉంటుంది, అంటే పర్యావరణానికి హితంగా ఉంటుంది, దీంతో పొల్యూషన్ తగ్గిపోతుంది, ఎంతో కొంత తగ్గించినట్టు వాళ్ళం అవుతాం కాలుష్యం. రెండోది ఏంటంటే మన దేశానికి సంబంధించిన వర్తకం అంతా వివిధ గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీంతో 1 లక్ష కోట్లు తగలగొట్టినాం, అంటే ఒక విధంగా గాల్లో కలిపేస్తున్నాం. అన్ని 1 లక్ష కోట్లు పెడితే మన ప్రాజెక్టులు, మన నదుల మీద అన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. దీంతో ఈ విధంగా దేశం బాగుపడుతుంది, దాంతోపాటు కుటుంబం బాగుపడుతుంది, నీ జేబులో కూడా డబ్బులు మిగులుతాయని చెప్తున్నారు. ఎందుకంటే జస్ట్ 10 రూపాయలతోటే 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు ఇంత వేగంతో ఇన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి చెప్తున్నారు. అద్భుతం చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రెండ్ మారింది, భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ మయమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నట్టు అట్లా మోడీ ప్రభుత్వం కూడా వీటి మీద. ఎందుకంటే మన దేశం నుంచి డబ్బులు వేరే వేరే దేశాలకు వెళ్తున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి. పెట్రోల్ రేట్లు పెంచితే బగ్గుమంటారు జనం, ముఖ్యంగా ప్రతిపక్షాలు. దీని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. పేపర్సన్ సాగినట్టు రవిచంద్ర, హైదరాబాద్.